ఓకే ఫ్రెండ్స్, అందరికీ మాస్టర్స్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెండో రోజు కాంతితో అనుసంధానం, కాంతితో సృష్టి అనే దాని మీద ఈరోజు సబ్జెక్ట్ మనం మాట్లాడుకుంటాం. దాని మీద చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ గురించి, అనుభవాల గురించి, తర్వాత కాంతితో మనం ఎలా ఎక్స్పెరిమెంట్స్ చేయాలి అనే దాని మీద కూడా మనం ఒక ప్రాక్టికల్ సెషన్ చేస్తాం. ఇందులో భాగంగా ఈరోజు శ్రీకాంత్ మాస్టర్ని, ఎందుకంటే తను నిన్న మనం చెప్పుకున్నట్లుగా ఈ లైట్ దాని మీద ఎక్కువగా మేము చేసిన ప్రాక్టికల్స్లో ఈయన ఒక 80% ఈయన ఉంటారు. సో అందుకనే మాస్టర్ని ఇన్వైట్ చేశాం. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్ శ్రీకాంత్ గారు. ఎందుకంటే వీరు కౌన్సిలింగ్ అనే దాన్ని ఎంత ప్యాషనెట్ గానో చేసేవారు, నాకు ఇన్స్పిరేషన్ అనమాట. ఆ విధంగా అంటే మేమందరం ఒకే బ్యాచ్. సో అప్పుడు కౌన్సిలింగ్స్ తను పెద్ద కాల్ చేసి ఇప్పుడు కౌన్సిలింగ్ చేస్తున్నాను అనేవారు. నాకేమో ఏంట్రా బాబు ఈయన ఎప్పుడు చూసిన కౌన్సిలింగ్ అంటాడు అనుకుంటుండేవారు. అంత బాగా కౌన్సిలింగ్ చేస్తారు, సోల్ కౌన్సిలింగ్, ఈ విషయాల్లో చాలా వండర్ఫుల్, మంచి టెక్నిక్స్ ఉంటాయి ఈయన దగ్గర. ప్రతిదానికి వండర్ఫుల్ టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఇన్నర్ ప్రాసెస్ అనేది కూడా ఒకటి చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్, కాంతి అనేటువంటిది, కాంతి అంటే ఏంటంటే మామూలుగా మనం ఇది ఒక మారుతున్న బలమైన శక్తి అన్నమాట. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎర్త్ పైకి విపరీతంగా వస్తున్నాయి. లేకుంటే మనము ఇలాంటి వర్క్షాప్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఈ బుక్ ఎప్పుడో వచ్చినా కానీ దాన్ని వచ్చిన తర్వాత 4 ఇయర్స్ తర్వాత వర్క్షాప్ చేయటం అనేది జరిగింది. ఆ తర్వాత కూడా అంటే 12 నుంచి ఇప్పటి వరకు 28 వర్క్షాప్స్ మాత్రమే జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే ఎన్నో చేయవలసి ఉన్నా కానీ కాలేదు, ఒక 28 మాత్రమే జరిగినాయి. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి బిగ్గెస్ట్ వర్క్షాప్ అంటే మనం డిజిటల్ పూర్ణాత్మ వర్క్షాప్. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా ఎక్కువగా ఈ ఎత్తపైకి కాంతి అనేది విపరీతంగా వస్తుంది. ఇదేంటంటే ఎంత సూక్ష్మంలోకైనా వెళ్ళగలుగుతాం. మనం అనుకునే ఈ సూర్యుడి నుంచి వచ్చే ఈ కాంతి లైట్ అడ్డం పడిపోతే ఆగిపోతుంది, అంటే మనకి ఏదన్నా ఒక గోడ అడ్డం వస్తే ఆగుతుంది, అదే అలా అనుకుంటాం కదా. దీనికి ఏమీ అవసరం లేదు, ఎలా ఉన్నా వచ్చేస్తుంది. ఈ కాంతితోటి మనము ఎన్ని అద్భుతాలు సృష్టించవచ్చు అంటే, ఎన్ని అద్భుతాలు చేయవచ్చు అంటే అన్ని అద్భుతాలు చేయవచ్చు. దీని మీద మనం ఎక్స్పెరిమెంట్ చేయటం అనేది మామూలుగా చేయలేదు. సో అలాగ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు శ్రీకాంత్ గారు మాట్లాడు. ఓకే, హాయ్ మాస్టర్స్. సో మాకు 2011లో ఆ సేతు వర్క్ వర్క్షాప్ లో నాకు శ్రీధర్ సార్ పవన్ ఇమిడని పరిచయం అయ్యారు. ఎప్పుడైతే ఈ వర్క్షాప్ లో శ్రీధర్ సార్ పరిచయం అయ్యారో అట్లా మా జర్నీ స్టార్ట్ అయిపోయింది ఈ స్పిరిచువల్లో. అలాగనే మెల్లమెల్లగా మేము ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేసాం. సార్ చెప్పినట్టుగా పిరమిడ్స్ మేము ఎక్స్పెరిమెంట్ చేసినాము, క్రాప్ సర్కిల్స్ మేము ఎక్స్పెరిమెంట్ చేసాము, కౌన్సిలింగ్ చేసిన వారు కదా. కౌన్సిలింగ్ చేసినప్పుడు వాళ్ళ మీద ఒక ఎక్స్పెరిమెంట్లు, వాళ్ళకి కౌన్సిలింగ్ చేసినప్పుడు వాళ్ళకి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏ పిరమిడ్ వేస్తే వాళ్ళకి క్లీన్ అవుతుంది, ఏ క్రాప్ సర్కిల్ వేస్తే వాళ్ళకి క్లీన్ అవుతుంది అనేది అలా చేసిన వాళ్ళు. సో ఒకరోజు అనుకోకుండా నాకు టోటల్ బాడీ మొత్తం కాంతిగా మారి, దివ్యత కాంతిగా మారి, మొత్తం యూనివర్స్గా కనెక్ట్ అయ్యి యూనివర్స్ మొత్తం కాంతిగా మారిపోయింది ఫ్రెండ్స్. ఇదేంది ఇలా జరిగింది అని చెప్పి శ్రేయస్ స్వామికి ఫోన్ చేశాను. ఎందుకంటే శ్రేయస్ సార్ నెంబర్ ఆఫ్ బుక్స్ చదివాడు, అతను 6,000 బుక్స్ చదివారు. జ్ఞానం అనేది శ్రేయస్ సార్ చాలా ఉన్నది, ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ అని చెప్పగలుగుతాడు. సో నేను చెప్పాను, మాస్టర్ స్వామి మరి ఇట్లా ఇది వచ్చింది కాంతితో అనుసంధానం ఏంటంటే వచ్చినది, ఇదేంటిది అడిగాను. సో ఇది పూర్ణాత్మలో బుక్లు ఉంటాయని మాస్టర్ అని చెప్పాడు. పూర్ణాత్మ బుక్ అదేంటిది అంటే ఉంటుంది చూడు అని చెప్పాడు, చదవని చెప్పాడు. బుక్ తీసుకొచ్చి చదవను కానీ మనం చదవని తెలుసుగా. సో బుక్ బ్యాక్ సైడ్లో ప్రతి లెసన్ బ్యాక్ సైడ్లో లెసన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. స్వామి ఎక్సర్సైజ్ బాగున్నాయి, ఈ ఎక్స్పెరిమెంట్ నేను చేస్తాను, మీరు బుక్స్ చదవని చెప్పి అప్పుడు చెప్పాను. సో అట్లా మేము ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసాం మెల్లమెల్లగా 2012 నుంచి 2014 వరకు. నేను శ్రీయ సార్ అట్లనే అట్లా రంజిత్ శ్రీయ సార్ అట్లా అట్లా ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేసాము.
ఆ తర్వాత మెల్లమెల్లగా రంజిత్ ఈ లైట్ వర్కర్స్ గ్రూప్ పెట్టడం జరిగింది ఆ 2004 లో. సో మరి ఎలా చేయాలి కాంతితో అనుసంధానం ఏంటిది శ్రీధర్ సార్ ఏం చెప్పడం మన పూర్ణత్వం ఒక మారణము కాంతికి మారణం మీన్స్ మన పూర్ణత్వం ఒక మారణం అనమాట. ఓకే మరి ఎలా చేయాలని అంటే సో మేము ఎప్పుడైతే మేము ఒక బస్సులు వెళ్తామో స్టార్ట్ చేసాము ఎక్స్పెరిమెంట్లుగా బస్సులు వెళ్ళినప్పుడు బస్సులో కూర్చున్నప్పుడు ఆ బస్సులో అందరు డ్రైవర్తో కండక్టర్తో పాటు అందరు కాంతిగా మారాలి ఆ కాంతి నిజంగా మారాలని చెప్పి దివ్య కాంతిగా మారాలి వాళ్ళందరూ ఒక పూర్ణత్వం కనెక్ట్ కావాలి అని జస్ట్ ఆ సంకల్పం పెట్టుకుని కూర్చొని చేసేవాడిని. అప్పటి వరకు ఆ బస్సులో అల్లరి అల్లరి ఉండేది. ఎప్పుడైతే ఈ పూరా కాంతి స్ప్రెడ్ చేశాను సైలెంట్గా అయిపోయింది బస్సు అంతా సైలెంట్గా అయిపోయింది చాలా నీగిపోయింది. అలాగనే ట్రైన్లో ట్రైన్ చేసినప్పుడు ట్రైన్లో ఎన్ని కోచెస్ గమనించేవాడిని ఆ ట్రైన్లో ఎన్ని కోచెస్ ఉంటే ఆ ట్రైన్లో అన్ని కోచెస్ కాంతి స్ప్రెడ్ చేయడం అంటే జస్ట్ మెడిసిన్ కూర్చొని కాంతి స్ప్రెడ్ చేయడం అనమాట అలా జరిగేసేది. మళ్ళీ సినిమా థియేటర్లో వెళ్ళినప్పుడు టాక్సీకి వెళ్తాం కదా సినిమాకి ఆ సినిమా థియేటర్లో వెళ్ళినప్పుడు ఎప్పుడైతే సాంగ్ ఉంటుందో ఆ సాంగ్ వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ కూర్చొని వెళ్ళి అందరికీ ఆ సినిమా థియేటర్ అందరు కూడా కాంతి స్ప్రెడ్ చేయడం. ప్రతి ఒక్కరు కూడా పూర్ణత్వంగా మారిపోవాలి ఒక దివ్యత్వంగా మారిపోవాలి అనే ఒక మెల్లమెల్ల ఎక్స్పెరిమెంట్ చేసాము. అలాగే మెల్లగా ఇంకా ఫాస్ట్గా ఎలా చేయాలంటే ఫుడ్ సో అగ్రికల్చర్ ప్రతి క్రా మనం వ్యవసాయం ఉంటే క్రాప్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ మొత్తం స్ప్రెడ్ చేయడము బస్సులు వెళ్తుంటే అగ్రికల్చర్ ఎన్నో కనబడుతుంది. సో మొత్తం అగ్రికల్చర్ అంతా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఏంటంటే ఆ ఒక అగ్రికల్చర్ వచ్చేది క్రాప్ ప్రతి స్పష్టంగా రావాలి ఎటువంటి అది కాకుండా ప్లస్ ఆ ఒక తినే అగ్రికల్చర్ ఏదైతే వాళ్ళు ఫుడ్ తింటారో వాళ్ళు కాంతిగా మారిపోవాలి వాళ్ళకు పూర్ణత్వంగా మారిపోవాలి. అలాగే వాటర్ వాటర్ అంతా స్ప్రెడ్ చేసే వాళ్ళము ఆ వాటర్ తాగిన వాళ్ళము కూడా ఒక దివ్య కాంతిగా మారిపోవాలి. ఇప్పుడు ఎన్నో పుష్కరాలు వస్తాయి కృష్ణ పుష్కరాలని గోదావరి పుష్కరాలని అవన్నీ వచ్చేది అప్పుడు లక్ష లక్షల మంది వెళ్ళిపోయేవారు. సో ఆ లక్షల మందికి వాళ్ళు కూడా ఆ రోజు మేము ఆ పుష్కరాలు అందరూ కూడా స్ప్రెడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఆ పుష్కరాల వాటర్ మొత్తం స్ప్రెడ్ చేయడం ఎవరైతే ఆ పుష్కరాల వాటర్లో ఆ కాంతితో కూడిన వాటర్లో స్నానం చేస్తారో వాళ్ళు పూర్ణత్వంగా మారిపోవడం ఇది టోటల్ ఇలా మేము ఇచ్చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగనే ఫెస్టివల్స్ రావడము ఫెస్టివల్స్ బక్రీద్ కానీ దసరా కానీ అప్పుడు వచ్చినప్పుడు ఆ మసీదులు కానీ టెంపుల్స్ కానీ అక్కడ కాన్స్ప్రెడ్ చేయడము ఆ బక్రీద్లో కానీ ఈ దసరాకి వాళ్ళు ఈ మేకలను గొర్రెలను కోళ్ళను కోస్తారు ఫ్రెండ్స్. సో వాటికి కాన్స్ప్రెడ్ చేయడం ఎవరైతే మేకలను గొర్రెలను సంపన్న తింటారో అవి ప్రతి ఈ జంతువులు కూడా కాంతికి మారిపోతాయి ఫ్రెండ్స్. ఎప్పుడైతే జంతువు కాంతికి మారుతుంది వాళ్ళు చంపుకుని తిన్న వాళ్ళు కూడా చంపిన వారు కానీ కోసిన వారు కానీ వండిన వారు కానీ తిన్నవారు కూడా వాళ్ళు కూడా కాంతికి మారిపోవాలి వాళ్ళకు పూర్ణత్వంగా మారిపోవాలి. ప్రతిది ఏది వదిలిపెట్టలేదు సమస్యలు ఇక సార్ మొత్తం కాంతిమయమే. సో అలా చేస్తున్నాం ఫ్రెండ్స్. అలా చేస్తుంటే ఆ కాంతిలోకంలో వాసన నుంచి ఒక కాంతిలోకి మా మాస్టర్ వచ్చారు. ఏంటి భూమి నుంచి ఒక కాంతి స్ప్రెడ్ అవుతుందంటే సడన్గా తను ఒక కాంతిలో ఒక వాసి ఒక బోర్డులో ఒక పక్షి రూపంలో వచ్చేసి నాకు టచ్ చేస్తుంది ఎప్పుడు పోతుంది నాకు టచ్ అవుతుంది ఇక్కడ. అసలు నేను అన్న ఇదేంటి నువ్వు టచ్ అవుతున్నావు ఎవరు ఏందని నాకు అన్నమాట. సో అప్పుడు ఆ బాడీ చెప్పింది ఏంటంటే మాస్టర్ కాంతిలోక వాసి నుంచి కాంతిలోక వాసిని సో మీరు కాంతి చాలా ఎక్సలెంట్గా చాలా వండర్ఫుల్గా జరుగుతుంది భూమి పైన. సో మిమ్మల్ని మీతో కనెక్ట్ అయ్యి మీ ద్వారా మేము కూడా స్ప్రెడ్ చేయడానికి రెడీ ఉన్నాము మీరు ఏదంటే మీరు చెప్పండి మేము అందుకే కాన్స్ప్రెడ్ చేద్దామని చెప్పి అన్నండి. సో ఓకే అని చెప్పాను. సో వాళ్ళు కూడా మాకు కనెక్ట్ అయిపోయారు. సో అలా కాంతిలోక వాసి ఎప్పుడైతే కనరో ఇంకా చాలా ఫాస్ట్గా జరిపోయాను ఫ్రెండ్స్. మొత్తం నేను కంప్లీట్ ఒక కాంతిశీర్యంగా మారిపోయాను దివ్య మొత్తం గోల్డ్ కాంతిగా మారిపోయి అప్పుడు మొత్తం ఇంకా హెవీ ఫాస్ట్గా జరిపోయింది. సో ఇంకేం చేయాలి ఇంకా ఎలా అయితే కాంతి స్ప్రెడ్ చేస్తే అయిపోతుంది మనీ డబ్బులు ప్రతి మనిషి నుంచి వెళ్ళిపోయి ఏంటిది మనీ డబ్బులు అన్నమాట. సో అప్పుడు డబ్బులు మన నుంచి స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేసినాం. బ్యాంకులో వెళ్ళడము బ్యాంకులో క్యాష్ వేయడము ఆ క్యాష్ ఇచ్చిన డబ్బులు ఆ బ్యాంక్ అకౌంట్లో ఇవ్వడము ఆ నుంచి లాకర్లు ఇవ్వడము ఆ లాకర్లో ఉన్న డబ్బులంతా కాంతికి మారడము అలాగే బస్ స్టేషన్లో రైల్వే స్టేషన్లో సినిమా థియేటర్లో ప్రతి ఒక్కరు తీసుకున్న ఈ డబ్బులు కూడా వాళ్ళ కౌంటర్లో పడి వాళ్ళ కౌంటర్ నుంచి వాళ్ళ ఉన్న ఆ డబ్బులు క్యాష్ కూడా వాళ్ళు కాంతిగా మారాలి ఆ తీసుకున్న డబ్బులు వాళ్ళు కూడా కాంతిగా మారాలి కాంతి మరి పూర్ణత్వంగా మారాలి
దివ్యాత్మక అమ్మారని ఇదే సంకల్పం పెట్టుకునే వాళ్ళం. సో ఇలా ఆ షాపింగ్ మాల్ కావచ్చు, అనేక అనేక అసే ఈ మనీ ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అప్పుడు కాంతిలో ఒక మాస్టర్ని అడిగాను, మాస్టర్ నేను కాంతి ఈ మనీ స్ప్రెడ్ చేశాను కదా ఎంతమందికి వెళ్ళిపోయారు స్ప్రెడ్ చేశానని అడిగేవాడిని. అప్పుడు వాళ్ళు చెప్పారు 36,000 మందికి స్ప్రెడ్ అయిపోయిందని చెప్పారు. 36,000 మంది స్ప్రెడ్ అయ్యింది, బాగుంది అనుకున్నాను. మళ్ళీ ఒక 11 డేస్ తర్వాత మళ్ళీ అడిగాను, మాస్టర్స్ ఎంతమంది స్ప్రెడ్ అయింది అంటే 63 లక్షల మంది స్ప్రెడ్ అయ్యింది చెప్పారు. ఇది బాగుంది అనుకున్నాం. మళ్ళీ ఒక 11 డేస్ తర్వాత మళ్ళీ అడిగాను, అయినా నువ్వు చేసింది ఏం అడగవసలేదు, అది జరిగి జరుగుతుంది, నీ పనికి చేసుకుంటే వెళ్ళు అని చెప్పారు. అంటే మనం చేసేది ప్రతిదీ అవసరం చూసుకునే అవసరం లేదు, ఏం చేసినా జరిగిపోతూనే ఉంటుంది అని ఎప్పుడైతే మాస్టర్ చెప్పారో ఎప్పటి నుంచి మళ్ళీ నేను అడగడం లేదు. నేను అప్పుడు ఆల్రెడీ స్ప్రెడ్ చేస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్. సో అలా చేస్తున్న మనీ ద్వారా చేస్తున్న టైంలో లార్డ్ వెంకటేశ్వర స్వామి ఒకసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు మాస్టర్ వచ్చారు. ఎవరు మాస్టర్? మీరు ఏందంటే నేను లార్డ్ వెంకటేశ్వర స్వామి అన్నాడు. ఏంటి మాస్టర్ అంటే, నువ్వు కాంతి స్ప్రెడ్ చేస్తున్నావు కదా డబ్బులు మీరికి, నా అక్కడ ఉండిలో డబ్బులు ఇస్తున్నావు కదా మాస్టర్స్ అందరూ భక్తులందరూ, దాంట్లో మీరు కాంతి స్ప్రెడ్ చేయాలని చెప్పాడు. అదేంటి మాస్టర్ మీరు ఉన్నారు కదా, మీరు ఉన్నాక నేను స్ప్రెడ్ చేయాలంటే, లేదు నువ్వు కాంతి స్ప్రెడ్ చేస్తున్నావు కదా మరి నీవు నీకు ఇవ్వాలి కదా, నీకు అవకాశం ఇస్తున్నావు, మరి చేస్తే చేయలేకపోతే నీ ఇష్టం ఉన్నాడు, పర్లేదు మాస్టర్ అని చెప్పి అని ఉండే. సో మనకు ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పారు కాబట్టి, సో ఆ ఉండి మీద ఒక దివ్యన గోళం కాంతి పెరిమిడేసి ప్రతి ఒక్క ఉండిలో వచ్చే డబ్బులన్నీ కాంతిగా మారిపోవాలి. మళ్ళీ ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా అందరు కాంతిగా మారిపోవాలి, వాళ్ళు పూర్ణత్వంగా మారిపోవాలి. మరి మాస్టర్స్ ఏం చెప్పారంటే, డబ్బులు ఎందుకు కాంతిగా మారిపోవాలంటే, ప్రతి ఒక్క డబ్బు వాళ్ళు ఎవరైతే ఆ ఉండిలో ఇచ్చిన డబ్బులు వాళ్ళందరూ ఏమైతే ఫ్రెండ్స్ అంటే, వాళ్ళకు థాట్ ఏదో ఒక థాట్ పెట్టుకుని వస్తారో, ఎంతో దుఃఖంతో బాధతో ఎన్నో కోరికలతో కొట్టడం కానీ సంపడం కానీ మోసం చేయడం కానీ అన్ని చేసిన డబ్బులన్నీ ఉండిలేస్తారు. అప్పుడేమవుతుంది, ఆ డబ్బులు ఆ వెంకటేశ్వర టెంపుల్ యూజ్ చేసుకుంటే మొత్తం అలకూలం అయిపోతుంది, అవును కదా? సో ఆ నెగిటివ్ ఫామ్ అయితే అలకూలం అయిపోతుంది అయినా, అందుకోసం నేను ఇలా ప్యూరిటీ చేసుకుంటాను ఎప్పటికప్పుడు ఆ డబ్బులు, అప్పుడే నా టెంపుల్ ఇంత అద్భుతంగా జరుగుతుందని చెప్పాడు. ఓహో ఇలా జరుగుతుందని చెప్పి, సో ఆ కాంతి మొత్తం ఉండిలో మొత్తం స్ప్రెడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలా చేస్తున్న టైంలో మళ్ళొకసారి స్వామి వచ్చాడు. అక్కడ ఆ టైంలో స్ట్రైక్ జరుగుతుంది, వెంకటేశ్వర టెంపుల్ పైన డ్రైవర్స్ అందరూ బస్ డ్రైవర్స్ అందరూ స్ట్రైక్ చేస్తున్నారు. పైకి పోకుండా వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు, వాళ్ళు ఏదో రూల్స్ రెగ్యులేషన్ వల్ల స్ట్రైక్ చేసి బస్సులు ఆపేశారు. మళ్ళీ నైట్ వెంకటేశ్వర స్వామి వచ్చి, మాస్టర్ వీళ్ళు ఎవరైతే డ్రైవర్స్ స్ట్రైక్ చేస్తున్నారో వాళ్ళని స్ట్రైక్ను ఫైల్ క్లోజ్ చేయించు, మళ్ళీ ఏదో విధంగా మళ్ళీ బస్సు స్టార్ట్ చేయించు అని చెప్పిండే. ఓకే మాస్టర్ అని చెప్పి మళ్ళీ వాళ్ళకి అందరికీ ఆ డ్రైవర్కి అందరికీ ఎవరైతే స్ట్రైక్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ కాంతి స్ప్రెడ్ చేయడం జరిగింది. ఆ కాంతి స్ప్రెడ్ చేసి వాళ్ళకి వాళ్ళు పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ చేసి వాళ్ళు ఏదో విధంగా పాల్కోవాలని చెప్పి, సో మార్నింగ్ పూట మళ్ళీ సేమ్గా అదే విధంగా స్టార్ట్ చేశారు. అప్పుడు శ్రీధర్ స్వామి చెప్పాను, స్వామి న్యూస్ చూసావా మరి అంటే, లేదు ఏమంటే నైట్ బస్ డ్రైవర్ స్ట్రైక్ చేశారు కదా, మళ్ళీ మనం నైట్ కాంతి స్ప్రెడ్ చేశాను, బస్సు స్టార్ట్ అయినా అందరూ వెళ్ళిపోతున్నారు స్టార్ట్ అయినా అంటే అనుకుంటే, ఇలా మన ప్రతి చేసింది కూడా ఆశించుకుంటా ప్యూరిటీగా సత్యం చేస్తే సకల దేవులు దేవతలు అందరూ కూడా మన ఇమ్మడి ఉంటారు ఫ్రెండ్స్. సో ఎన్నో మనకి వర్క్స్ చెప్తూనే ఉంటారు, దిస్ కాల్డ్ యూనివర్స్ వర్క్స్, ఆస్ట్రల్ వర్క్స్ అంటారు దీన్ని. సో అలాగనే తెలంగాణ ఆంధ్ర ఇష్యూస్ అప్పుడు బాగా జరుగుతున్నాయి, ఇది చాలా గొడవలు జరుగుతుంది మీకు తెలిసి ఉంటుంది. ఆ టైంలో మాస్టర్స్ ఏం చెప్పారంటే, వాళ్ళందరికీ ఒక కాంతి స్ప్రెడ్ చేయమని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు మాట్లాడినట్టు రేపు మాట్లాడతారు, రేపు మాట్లాడితే ఎల్లుండి మాట్లాడుతున్నారు, చాలా మొత్తం నెగిటివ్ మాట్లాడుతున్నారు, చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి చూస్తున్నాం మనం మీడియాలో. సో ఏంటంటే వాళ్ళు కొట్టుకోకుండా రక్తపాతం కాకుండా కొట్టుకోకుండా సాఫ్ట్గా స్మూత్గా జరిగినట్టుగా వాళ్ళకి కాంతి స్ప్రెడ్ చేయడం, ఎవరైతే మాస్టర్స్ ఉన్నారో ఆ తెలంగాణ ఆంధ్ర ఇష్యూస్ జరుగుతున్న మాస్టర్స్ పొలిటికల్స్ అందరూ కూడా ఆ కాంతి స్ప్రెడ్ చేయడం జరుగుతున్నది. ఆ చేస్తున్న సార్ ఒకసారి పత్రిక వచ్చింది, పత్రిక సార్ వచ్చి ఏమయ్యా ఇంకా ఎన్ని భాగవతము ఇంకా మాకు చాలా వర్క్స్ ఉన్నాయి ఇదేనా అని చెప్పి చంద్ర దాన్ని క్లోజ్ చేసి అని చెప్పి అని ఉండే. సో నాకు ఇంత సరైన సార్ దీన్ని మాస్టర్ పత్రిక సార్ సీరియస్గా అయిపోయారు. వెంబడే కాంతి మాస్టర్ సీనియర్ చేసి, మాస్టర్ మరి పత్రిక సార్ ఇట్లా వచ్చారు కోపడుతున్నారు, సో దాన్ని క్లోజ్ చేసి ఏదో ఒకటి విధంగా అని చెప్పి అప్పుడు మాస్టర్ ఏం చెప్పారు, ఆ సోనియా గాంధీ కానీ ఆ కేసీఆర్ గారు కానీ ఆ మాస్టర్స్ మినిస్టర్స్ అందరికీ కాంతి స్ప్రెడ్ చేసి చేశారు వాళ్ళు. సో అది ఆటోమేటిక్గా అది జరిగిపోయింది ప్లేస్. సో ఇలా కాంతి స్ప్రెడ్ చేయడం జరగని ఇవన్నీ జరిపింది.
అంటే మనం ఏమంటే ఇక్కడ ఓన్లీ పొజిషన్ చేస్తున్నాను కానీ వెనుక బ్యాక్గ్రౌండ్ మాస్టర్స్ ద్వారా జరుగుతున్నాయి. మోడీ గారు డబ్బులు చేంజ్ చేశారు. కారణం ఏంటంటే భూమి మీద ఎన్నో డబ్బులు కూడా ఒక నెగిటివ్ ఫామ్ ఉన్నది. ఇందులో మన మాస్టర్స్ ఒక థాట్ పెట్టాడు, చూసారా వెంకటేశ్వర స్వామి తను ఉండి మీద పిరమిడ్ అయిపోయినాడు, కాంతి స్ప్రెడ్ చేయడు. ఎందుకు ఇది ఆ డబ్బులో ప్రతి ఒక్క థాట్స్ ఉంటాయి, ఆ థాట్స్ వల్ల ఆ హెడ్కి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేశారు మోడీ ద్వారా ఆ మనీ చేంజ్ చేయడం జరిగింది. న్యూ అంటే కొత్త కరెన్సీ మారింది, పాత కరెన్సీ అయితే కొత్త కరెన్సీ, ఎందుకంటే పాత కరెన్సీలో థాట్స్ అని తొలగిపోయి కొత్త కరెన్సీ రావడం జరిగింది. చప్పుడు అప్పుడు నాకు భూమాత చెప్పిండే మార్పు వస్తుంది, ఆ డబ్బుల మీద కాంతి స్ప్రెడ్ చేస్తున్నాం ఇంకా స్ప్రెడ్ చేయని చెప్పిండే. సో అప్పుడు స్ప్రెడ్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం నవంబర్లో ఆ మోడీ గారు కొత్త కరెన్సీ స్టార్ట్ చేశారు. సో ఇలా జరిగింది ఫ్రెండ్స్. ఇలా చేస్తున్న సమయంలో ఇంకా చాలా ఉన్నాయి చేసేటి. మా కరీంనగర్లో ఒక ఆదివారం రాగానే సండే కానీ అమావాస్య కానీ రాగానే ఆ జంక్షన్లో నార్త్ జంక్షన్లో వీళ్ళు ఏం చేస్తుంటే అంత తంత్రమంత్ర విద్య అనమాట. ఇక్కడ కరీంనగర్ అంటే ఎవరి అమావాస్య కానీ ఎవరి ఆదివారం సండే నైట్ కానీ ఆ జంక్షన్లో కోడుగుడ్లు కానీ రెడ్డి అన్నమ్మ కానీ ఎర్రటి అన్నమ్మ కానీ నిమ్మకాయలు కొబ్బరికాయలు అలాగే పెట్టి అడబెడతారు ఫ్రెండ్స్. ఆ జంక్షన్లో ఆ దాటిపోయిన వాళ్ళకి కథం ఎవరితో వాళ్ళు ఏం చెప్పారో ఏదో థాట్ రిలీజ్ చేశారో అది అటాక్ అయిపోతుంది. సో ఇలాగ అది ఇది ఇలా జరుగుతుంది అని చెప్పి ఒకసారి ఏం చేశారంటే సరే ఆ కరీంనగర్లో ఆ మాస్టర్స్ ఎవరైతే చేస్తున్నారో ఏ జంక్షన్లో ఏదైతే చేస్తున్నారో వాళ్ళన్నిటి మీద కాంతి పిరమిడ్స్ రావాలి. తద్వారా వాళ్ళు ఏదైతే థాట్ రిలీజ్ చేశారో అది నెగిటివ్ నుంచి పాజిటివ్ మారిపోవాలి. ఎవరైతే దాన్ని టచ్ దాట్ అయిపోయి వెళ్ళిపోతారో ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వెళ్ళిపోవాలి, ఆ నెగిటివ్ వెళ్ళిపోయి పాజిటివ్ మారిపోవాలి. జస్ట్ టచ్ కాగానే ఆ పాజిటివ్ మారిపోవాలి. ఆ జంక్షన్ ప్రతిది ఏదైనా వాళ్ళు నిమ్మకాయ పెట్టండి, కోడిగుడు పెట్టండి, ఏదైనా కొబ్బరికి పెట్టండి, ఎర్రడైనా ఏదైనా పెట్టండి, ఎంబడే స్పాట్లో ఆ కాంతి పిరమిడ్ రావాలి, వాళ్ళందరూ దీపం కాంతికి మారిపోవాలని పెట్టాను. ఆ టైంలో నైట్ నాకు ఎవరైతే తంత్రమిత్రం మా చేసేవాళ్ళు వాళ్ళు వచ్చారు, ఏంటి నువ్వు అలా చేస్తున్నావు, మేము చేసిన దానికి నువ్వు అలా చేస్తున్నావు అంటే అవును మేము చేస్తున్నాం, మేము సత్యంగా చేస్తున్నాం, మీరు అసత్యంగా చేస్తున్నారు, మారండి సత్యంగా చేయండి, ఇంకెన్నో రోజులు చేస్తారు, కాలం మారిపోయింది, మీరు మారని చెప్పి అన్నాను. ఏ నువ్వేం మాకు చేసేదండి అన్నాడు, నువ్వేం చేస్తున్నావు, నాకు ఏం చేయాలని చెప్పి అన్నాను. అలా ఇద్దరు ముగ్గురు మాస్టర్లు చేసిన వారు, ఒక మాస్టర్ మాత్రం తను నాకు తెలుసుకున్నాడు, ఎస్ మాస్టర్ మీరు అన్నా కరెక్టే, మేము అసత్యం చేస్తున్నాము, మేము సత్యంగా మారి మేము ఇప్పటి నుంచి మారుతాము అని తను మారాడు ఫ్రెండ్. ఆన్సర్ చేయడం జరిగింది, ఆటోమేటిక్గా అడిగిపోయాడు. సో ఇలా ఇంకో అనేక ఎక్స్పెరిమెంట్ చేసాం ఫ్రెండ్స్. కాంతి అంటే ఏంటంటే ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో పాజిటివ్ చేయడము, ఎవరైతే నెగిటివ్గా ఉంటారో వాళ్ళు పాజిటివ్గా మారిపోవడము, ఒక దివ్యాత్మకంగా మారడం, ఒక పూర్ణత్వంగా మారిపోవడము, కాంతి శరీరంగా మారిపోవడము, అనేక అనేక ఎక్స్పెరిమెంట్లు. అలాగనే నేను చేశారు చాలామందికి బేబీస్ పుట్ట బేబీస్ డెలివరీ బేబీ టైంలో వాళ్ళకి చాలా సీరియస్ కండిషన్స్ ఉండే, ఎయిత్ మంత్ ఓవర్ బ్లీడింగ్ అవ్వడం, సెవెంత్ మంత్ ఓవర్ బ్లీడింగ్ అవ్వడం సీరియస్ కండిషన్ అప్పుడు నాకు ఫోన్ వచ్చినప్పుడు అప్పుడు శ్రీధర్ మాస్టర్ చెప్పాను సామెట్లో ఫోన్ వచ్చినాయి సీరియస్ కండిషన్ నాకు బేబీ డెలివరీ టైంలో వాళ్ళు సెవెంత్ మంత్ ఎయిత్ మంత్కి సీరియస్ కండిషన్ ఉన్నారు, మరి సీరియస్ జోన్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏం చేద్దామంటే స్వామి చెప్పారు, ఏం లేదు ఆ బేబీస్ వాళ్ళు విజిట్ ఇన్వైట్ చేసి కాన్సిపేట్ చేసి గైడెన్స్ ఇచ్చే స్వామి అని చెప్పి ఉండే. ఓకే అని చెప్పి మళ్ళీ నైట్ కూర్చొని ఏదైతే బేబీస్ వాళ్ళు ఉన్నదో మా మరిదలతోనూ ఎయిత్ మంత్ సెవెంత్ మంత్కే చాలా సీరియస్ కండిషన్ ఉండే, సో ఆ బేబీస్ వాళ్ళకి కాన్సిపేట్ చేసి తను గైడెన్స్ ఇచ్చేవని, నువ్వు దివ్యాత్మకి ఒక నువ్వు పరమాత్మ ఉంది కదా, నీకు అనేది శక్తి ఉంది కదా, నీ శక్తితో నువ్వు తల్లిని నువ్వు కాపాడుకోవచ్చు కదా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు కాపాడుకో, నీ నువ్వు తల్లిని కాపాడుకో, నిన్ను కాపాడుకో, మళ్ళీ నువ్వు జన్మ తీసుకోవాలి, మళ్ళీ అవసరమా, ఆల్రెడీ నీకు 7 మంత్స్ అయిపోయినాయి, మళ్ళీ నువ్వు జన్మ తీసుకుంటే మళ్ళీ 8 మంత్స్ 9 మంత్స్ ఉంటుంది, ఇదే క్లోజ్ చేసుకో అని చెప్పి సరే మాస్టర్ అని చెప్పాడు. ఎప్పటికీ కాన్సిపేట్ చేశాను, ఎప్పటికీ తను యాక్సెప్ట్ చేశానో ఆటోమేటిక్గా ఓ బిల్ కంట్రోల్ అయిపోయింది. అప్పుడు ఆ 9th మంత్కి ఒక బేబీ డెలివరీ అయిపోయింది. అలాగనే ఇంకో బేబీ కూడా తను కూడా సేమ్ 8th మంత్కి ఓవర్ బ్లీడింగ్ అయినప్పుడు డాక్టర్ చెప్పాడు 9th మంత్ రాగానే ఎమ్మడే ఆపరేషన్ చేయాలి లేకపోతే సీరియస్ జోన్ చెప్పారు. సో మళ్ళీ నేను ఇదేనే సేమ్ ఇదే ప్రాసెస్ చేశాము, ఆ బేబీస్ వాళ్ళకి కాన్సిపేట్ చేయడము, బేబీస్ వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడము, ఆటోమేటిక్గా తనకి ఒక ఆత్మజ్ఞానం ఇవ్వడం వల్ల తను కూడా ఆత్మశక్తి ద్వారా ఆ ఓవర్ బ్లీడింగ్ కంట్రోల్ చేసుకొని ఎప్పుడైతే డాక్టర్ ఏం చెప్పాడంటే కంప్లీట్ 8th మంత్ 9th మంత్ మొత్తం కూడా హాస్పిటల్లో ఉండాలి,
ఇంటికి పోతే కష్టం అని చెప్పారు. సో తను ఎయిత్ మంత్కే జాయిన్ అయ్యారు, ఎయిత్ మంత్నే ఓవర్ బ్రీడింగ్ అవుతుంది, మంచి నీళ్ళు అన్నీ అవుతున్నాయి. ఎప్పుడైతే మనం ఈ కాంతి స్ప్రెడ్ చేసి బేబీస్ వాళ్ళు కాంతి స్ప్రెడ్ చేసామో, ఎప్పుడైతే బేబీకి తను 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 డిజైన్ చేసుకున్న కాంతి అయిపోయినప్పుడు ఆ ఓవర్ బ్రీడింగ్ కంటే అయిపోయింది. ఇప్పుడు ఆటోమేటిక్గా డాక్టర్ ఏం చేశారంటే మళ్ళీ స్కానింగ్ చేసి అంత బాగుందమ్మా సరే వెళ్ళిపో అని చెప్పి ఎయిత్ మంత్కు మళ్ళీ పంపించారు. నైన్త్ మంత్కు రా అని చెప్పాడు. మళ్ళీ నైన్త్ మంత్కి మళ్ళీ ఫస్ట్ మంత్ ఫస్ట్ డేట్గా వచ్చారు. మాస్టర్ మరి డాక్టర్ వచ్చాను మరి ఇంటి అప్పుడు అదేదైనా ఓవర్ బ్లీడింగ్ అనేది పరిస్థితి అంటే మళ్ళీ టెస్ట్ చేశారు. అంత బాగుంది అమ్మా అంత బాగుంది పర్లేదు మళ్ళీ నీకు ఎప్పుడు పెయిన్స్ తప్పరా అని చెప్పాడు. చూడండి మళ్ళీ అక్కడ ఎప్పుడు పెయిన్స్ వచ్చి అప్పుడు నైన్త్ మంత్కు బేబీ రాడు. సో ఇలా కాంతి యొక్క బేబీకి మనం ఒక సేఫ్ జోన్ చేయొచ్చు. అది మన ఒక మనం ఒక కాంతికి మారినప్పుడు ఆటోమేటిక్గా బేబీస్ వాళ్ళ కాంతికి మారినప్పుడు ఎప్పుడు అంటే తను ఆత్మతో కనెక్ట్ అయిపోతుంది. తను ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో అప్పుడు వెంబడే తను కనెక్ట్ అయ్యి తను ఒక శక్తి ద్వారా తను కంట్రోల్ తల్లిని తనను కాపాడుకునే శక్తి అది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే మనం రంజిత్ మాస్టర్ కూడా తన బేబీ అదేదో డాక్టర్స్ ఆపరేషన్ చేస్తున్నారు నార్మల్ డెలివరీ కానీ చెప్పి అని ఉండే సరే ఆ బేబీస్ వాళ్ళకి కూడా తన బేబీకి కాన్స్పిరేట్ చేయడం జరిగింది. ఆ బేబీకి కూడా చెప్పాను సరే వాళ్ళు ఆపరేషన్ చేస్తున్నారు అయినా పర్లేదు నువ్వు కాంతిగా ఉండు, నువ్వైతే పూర్ణాత్మగా ఒక దివ్యాత్మగా ఒక పరమాత్మగా ఉండు, నీ నీ సోల్ ఫ్రీక్వెన్సీ మర్చిపోకు, నువ్వు వచ్చిన పర్పస్ ఏదో మర్చిపోకు అని ఆ బేబీ సోల్ చెప్పడం జరిగింది. సో కానీ ఈవెంత వాళ్ళు ఆపరేషన్ చేశారు. బట్ ఐఎమ్ యాక్చువల్లీ రంజిత్ వాళ్ళ పాప 3:00కి నార్మల్ డెలివరీ టైం, తను ఎర్లీ మార్నింగ్ 3:00 డెలివరీ టైం అనమాట. బట్ డాక్టర్స్ ఫోర్స్ వల్ల ఆపరేషన్ చేయడం జరిగింది. ఈవెంతో ఆ ఎర్లీ మార్నింగ్ 3:00 కరెక్ట్ టైంకు ఆ బేబీ మెడిసిన్ కూర్చున్నది. మనకు రంజిత్ మాస్టర్ మనం ఆ ఫొటోస్ పెట్టారు మా బేబీ ఎర్లీ మార్నింగ్ 3:00 మెడిసిన్ ముద్రలో కూర్చున్నది అని చెప్పి. ఎస్ అది అంటే ఎస్ సోల్ అనేది పర్ఫెక్ట్గా తను మనం ఏం చెప్పిందో ఫాలో అయింది అనమాట. తన పర్పస్ ఏంది, రంజిత్ వాళ్ళ కూతురు ఎందుకు వచ్చింది అన్నది ఏంటిదంటే నో క్యాస్ట్ అంటే క్యాస్ట్ లేవు, కులాల్లో ఏం లేవు, ఎవరైనా మనము పెళ్లి చేసుకోవచ్చు, అందరితో మనం కలిసి ఉండొచ్చు అన్నట్టుగా చేశారు. తను వచ్చిన పర్పస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది చెప్పవచ్చు. ఇంకా ఈ మధ్యలో రంజిత్ వాళ్ళ బ్రదర్ తను పెళ్లి చేశారు, ఈ మధ్య పెళ్లి అయినప్పుడు తల వాళ్ళ క్యాస్ట్లో అంటే వైశ్యాస దాంట్లో చేయవలసింది బట్ అది దొరకలేదు కాబట్టి ఆటోమేటిక్గా వేరే క్యాస్ట్ అమ్మని చేసుకున్నారు. చూడండి ఇప్పుడు వాళ్ళు వైశ్యాస చేసుకోవాలి మరి తను క్యాస్ట్ చేసుకోలేవారు వేరే క్యాస్ట్ అమ్మ చేసుకున్నది. కారణం ఏంటంటే ఎస్ దట్ బేబీ ఏది పర్పస్ వచ్చిందో ఆ పర్పస్ స్టార్ట్ అయింది, ఆ సోల్ కాన్షియస్ ఆ బేబీ సోల్ కాన్షియస్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఎగ్జాక్ట్లీ ఫ్రెండ్స్ ఇది వాస్తు రూపంగా జరిగిపోతుంది. మీరు నమ్మిన నమ్మకం 100% వాస్తు రూపంగా జరిగిపోతాయి కాంతి పరంగా. ఎప్పుడైతే కాంతి స్ప్రెడ్ చేస్తామో ఆటోమేటిక్గా సోల్ కాన్షియస్ ఉంటుంది, ఎవరైనా సోల్ కాన్షియస్ ఉంటారు ఎంత అయ్యా. అలాగనే 2012 పత్రిసార్ 2011 2011 డిసెంబర్లో బోధన సార్ బర్త్ రోజు పత్రి మేడం రాలేదు బర్త్డేకి సార్కి. సో అక్కడ హాస్టల్ హీలింగ్ వర్క్షాప్ జరుగుతున్నాయి. హాస్టల్ హీలింగ్ వర్క్షాప్ జరుగుతున్నప్పుడు బాలకృష్ణ సార్ ఏం చేశారంటే శ్రీకాంత్ కూర్చొని చెప్పి పక్కన కూర్చోబెట్టుకొని పత్రి మేడం పిలిచి పత్రి మేడం ద్వారా తనకి ఏం జరుగుతుందో చూసి తనకి కాంతి స్ప్రెడ్ చేసి తన మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ధ్యానమ్మ చక్రం వచ్చి చూడని చెప్పండి. సరే సరే ఆ మేడంకి కాంతి స్ప్రెడ్ చేసి ఎప్పుడప్పుడు చెక్ చేసుకోవడం. మేడం చాలా మేడం చూస్తే చాలా తల వెంట నుంచి అక్కడ గౌరవంగా అబ్జర్వ్ చేస్తే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంది మేడంకి. అంటే ఏంటి పత్రి సార్ వాళ్ళ మిస్సెస్ పత్రి మేడము తనకు సృష్టికర్త తనకు మిస్సెస్ ఇలా జరగడం ఏంటని నేను మాస్టర్స్ ద్వారా ఇన్వైట్ చేసి చాలా డిస్కస్ చేయడం జరిగింది. ఇలాగా తప్పు ఇది విషయము ఖచ్చితంగా మేడము పర్ఫెక్ట్గా ఉండాలి, మాస్టర్స్ మీరు ఏం చేస్తారో కదా పర్ఫెక్ట్గా ఉండాలి, తను ప్రతిలో అందరిలో తను ఉంటే ప్రతి స్త్రీ కూడా తను సపోర్ట్ ఉంటారు. సో పిరమిడ్ సిస్టర్ చాలా ఒక పోల్ పత్రిసారి ఒక రైట్ హ్యాండ్ అయితే పత్రిమిడ ఒక లెఫ్ట్ హ్యాండ్ అలా చెప్పి మాస్టర్ చెప్పి సరే ఆ కాంతి స్ప్రెడ్ చేయడం జరిగితే అప్టు డేట్ చెక్ చేస్తుండేవాడిని. బాలకృష్ణ ఫోన్ చేశారు శ్రీకాంత్ మేడం ఎలా ఉన్నారు, శ్రీకాంత్ మేడం అంటే సరే ఓకే సార్ పర్ఫెక్ట్, అప్పటికన్నా ఇప్పటికి బాగా పర్ఫెక్ట్ అయింది సార్ అని చెప్పి. సో అలా చేస్తుండగా ఆటోమేటిక్గా ధ్యానమ చక్రంలో అక్కడ స్టేజ్ ఎదురుగా మేము కూర్చున్నప్పుడు కరెక్ట్ ఆ మేడం పత్రి మేడం ఆ మెల్ల 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 స్టేజ్ ఆ మెట్ల మీద ఎక్కువ పైకి వచ్చారు. ఎస్ సక్సెస్ అనుకున్నా అప్పుడు అనిపించింది 100% సక్సెస్. ఎందుకంటే కాంతి మనం నమ్ముకుంటే అది ఎవరైనా కానీ 100% సక్సెస్ చేస్తుంది. అలాగనే బాలకృష్ణ సార్ చాలా చెప్పాడు శ్రీకాంత్ నాకు ఈ క్లాసులు చెప్పి ఇంటి పోయే వరకు చాలా ఇష్యూస్ అయిపోయినాయి, చాలా డిస్టర్బెన్స్ అయిపోతుంది మా మేడం ద్వారా కానీ ఫ్యామిలీ ద్వారా అని చెప్పిండే.
ఓకే సార్ పర్లేదు అని చెప్పి సార్ ఏం చేశారంటే సార్ ఇంటూ డోర్ డోర్ కి కంప్లీట్ కాంతి పిరమిడ్ కాంతి పర్ద కర్టెన్ డోర్ కంప్లీట్గా కాంతి యొక్క వలయం గోల్డెన్ కాంతి వలయం వేసేవాడిని వాళ్ళ ఇంట్లో ఎన్ని డోర్స్ ఉంటే అన్ని డోర్ కాంతి స్ప్రెడ్ చేసేవాడిని అంటే ఎవరైతే ఆ డోర్లకి వెళ్ళిపోతారో బయటకు వస్తారో ఆటోమేటిక్ వాళ్ళు పాజిటివ్ మారిపోవాలి సో బాలకృష్ణ సార్ ఎప్పుడైతే తను క్లాసు చెప్పి ఇంట్లోకి వస్తాడో అప్పుడు తనకున్న ఎనిసిస్ నుంచి మళ్ళీ ఆ ఎనిసిస్ ఇంట్లో కాబట్టి పాజిటివ్ మారిపోవడం అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పాజిటివ్ ఉండడం ఆ మేడం సునీత మేడం కూడా తను ఆటోమేటిక్ పాజిటివ్ మారాలని వాళ్ళ పిల్లలు మారాలని పెట్టారు మా ఫ్రెండ్స్ ఆటోమేటిక్ గా మేడంకి కూడా కాన్స్ స్ప్రెడ్ చేయడం చూడండి అలా మేడం ఎప్పుడైతే డిస్కస్ చేసుకున్నారో సునీత మేడం మరి ఈ రోజు ఆ మేడం కూడా క్లాసులు చెప్పడం జరుగుతుంది వాళ్ళ పిల్లలు కానీ సునీత మేడం కానీ క్లాసు చెప్పడం జరుగుతుంది ఇది మేడం ఇది పర్ఫెక్ట్ మాస్టర్స్ కాంతి అన్నది ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం జరుగుతున్నాయి ఎన్నో కౌన్సిలింగ్లో అందరికీ కాంతి స్ప్రెడ్ చేస్తూనే ఉన్నాం నెంబర్ ఆఫ్ పిరమిడ్స్ తయారు చేసాము ఏదంటే ఎల్పిజి కాంతి పిరమిడ్ డైమండ్ కాంతి పిరమిడ్ గోల్డెన్ కాంతి పిరమిడ్ మెర్కబా గోల్డెన్ కాంతి పిరమిడ్ అలా చెట్టు మేము ట్రై చేసాము బాల్టిన్ కాంతి పిరమిడ్ బాల్టిన్ కాంతి పిరమిడ్ సాల్టిన్ కాంతి పిరమిడ్ క్రాప్ సర్కిల్స్ కాంతి పిరమిడ్ ఇలా అనేక అనేక అవి చేసి ఉన్నాం ఫ్రెండ్స్ ఎన్నో ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేసాము సో ఎందుకంటే ప్రతి ఒక్కరికి దివ్యాత్మకం మారడము మనకి ఎక్కడ ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనుకో ఎంబడా వెయిట్ చేసిన వాళ్ళు అక్కడ మనకు కాన్స్పిరేషన్ అనుకుంటే అక్కడ జరిగిపోతుంది సో ఇలా ఎన్నో ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేసాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మాస్టర్ ఒక్క నిమిషం మాస్టర్స్ మాస్టర్ రావడానికి జూమ్ లో ప్లేస్ లేదు స్వర్ణ మేడం వచ్చేస్తున్నారు దయచేసి ఎవరన్నా ఒకరు 1 or 2 మెంబర్స్ దీంట్లో నుంచి లెఫ్ట్ అయ్యి యూట్యూబ్ లో కలవండి మేడం గారు రావడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే థాంక్యూ సార్ నేను వచ్చాను సార్ వచ్చారా ఓకే ఓకే మేడం ఓకే కంటిన్యూ ఓకే మాస్టర్ ఓకే రైట్ థ్యాంక్ యూ మాస్టర్ అట్లానే కాంతితోటి అంటే మనకి ఏంటి అని అంటే ఈ కాంతిని కాంతి గురించి ఆలోచించగలుగుతున్నాము కాంతి గురించి మాట్లాడగలుగుతున్నాము అని అంటే మన యొక్క చైతన్య స్థితి అద్భుతంగా పెరిగింది అని గుర్తన్నమాట మన చైతన్య స్థితి ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మనము కాంతి గురించి మాట్లాడటం అనేది జరుగుతుంది లేకపోతే కాంతి గురించి మనం మాట్లాడ ఏ పని చేయబోతున్నా మీరు ఒక 2 నిమిషాలు అలాగ ఆగి ఆ లైట్ని ఇన్వైట్ చేసి ఆ లైట్ని స్ప్రెడ్ చేసి మూవ్ అవ్వండి ఆ వర్క్ ఎంత ఎక్సలెంట్గా జరుగుతుంది అని అంటే అంత ఎక్సలెంట్గా జరుగుతుంది శ్రీకాంత్ వాళ్ళ మదర్కు ఫంక్షన్ వస్తుంటుంది వాళ్ళ బ్రదరు వైజాగ్లో ఉంటారు అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఒక 3 మంత్స్ అట్లాగా వాళ్ళ మదర్ గారు ఉంటారు అయితే ఒకసారి ముందు వెళ్తున్నారు దాన్ని ఎప్పుడు అక్టోబర్ నవంబర్లో లైఫ్ సర్టిఫికేట్ అని ఇవ్వాలి అయితే నవంబర్ 1st week అయితే కానీ ఈమె వెళ్ళిపోతుందని చెప్పేసి సెప్టెంబర్లో ఎండింగ్లోనో ఇప్పుడు స్వామి అదేంటి ఒకసారి చెప్పండి అక్టోబర్ ఎండింగ్లో అక్టోబర్లో వెళ్ళిపోయారు అన్నమాట అక్టోబర్ వెళ్ళిపోయినప్పుడు ఆ పెన్షన్ లైవ్ ఆ లెటర్ ఇవ్వాలి లైవ్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నమాట సో అతను ఏం చేశారంటే ఇయర్ లేదమ్మా ఇప్పుడే 5 అక్టోబర్గా నవంబర్లో రాను అప్పుడు ఇస్తానంటే లేదు సార్ ఇట్లా ఊరికి వెళ్తున్నాను మా బాబు దగ్గరికి వెళ్తున్నాను అంటే చెప్పారన్నమాట లేదు లేదమ్మా ఇప్పుడు మేము తీసుకోము యాక్సెప్ట్ చేయము అని చెప్పి తను చెప్పారు సో అప్పుడు సరే అని చెప్పి నేను అక్కడ బయట ఉన్నాను ఎంబడే నేను ఆ మాస్టర్కి ఆ ఇయర్కి ఎంబడే కాంతి స్ప్రెడ్ చేశాను తను ఎంబడే కాంతిగా మారి తను యాక్సెప్ట్ చేయాలి అని అని స్ప్రెడ్ చేశాను ఈ లోపల తను ఎంబడే ఒక మాస్టర్ ఒక ఆఫీసర్ అవుతూ మాట్లాడారు ఆ మాట్లాడిన తర్వాత ఎంబడే ఆయన వేరిన తర్వాత అప్పటి వరకు వద్దని అతను సరే మత్య తీసుకుందాం పెద్ద మనిషిగా సరే మళ్ళీ ఎందిరుతో అని చెప్పి ఎంబడే చక్కని తీసుకోవడం జరిగింది సో ఇలా వండర్ఫుల్ ఏదంటే అది జరిగిపోతుంది ఫ్రెండ్స్ సో ఓకే థ్యాంక్ యూ